हाई फ्रेंड्स वेलकम टू माय आइडियल क्रिएशन नेन चेसे वीडियो चाला यूजफुल एंकंटे मैं होम मेड होली कलर्स तैयार मन बैठक उ कलर्स अभी केमिकल तो उठाई कदा आ कलर्स तो मन होली आड़ते याशेस वे प्रमादम अंदुकनी मनम मन वंटिंट्लो उंडे रेंडे रेंडे वस्तुलतो होम मेड होली कलर्स नी तैयार चेसुकोवच्चु। केवलम कॉर्न फ्लोर फूड कलर्स तो मनम होली कलर्स नी तैयार चेसुकुंदामु। कॉर्न फ्लोर अने कादु मैदा पिंडी बिह्य पिंडी फेस पाउडर नी कूडा यूज चेसुकोवच्चु। इप्पुडु मनम तैयार चेसे विधानान्नि चूद्दामु। फूड कलर्स 4 तीसुकुन्नाम काबट्टि इला 4 कप्स तीसुकुनी अंदुलो पाव पाव वंतु वाटर वेसुकुनी मुंदुगा रेड फूड कलर नी ఒక హాఫ్ టీ స్పూన్ ఈ వాటర్ లో వేసుకొని బాగా కలుపుకొని ఒక 6 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ పేస్ట్ ఇప్పుడు కలపడానికి రావట్లేదు కదా, ఇలా థిక్ పేస్ట్ లా తయారైతే ఇది రెడీ అయిపోయిందని అర్థం। ఈ పేస్ట్ ని ఒక ప్లేట్ లో గాని ఒక కవర్ లో గాని ట్రాన్స్ఫర్ చేసుకుని ఎండలో పెట్టేసుకోవాలండి। ఒక 2-3 అవర్స్ పాటు ఎండలో ఉంచుకుని ఎండ లేదంటే ఫ్యాన్ గాలిగైనా ఉంచుకోవచ్చు। నేనైతే ఎండలో పెట్టేస్తున్నాను। ఓకేనండి, ఇప్పుడు గ్రీన్ కలర్ తయారు చేసుకుందాము। ఇది కూడా సేమ్ పావు వంతు కప్పు నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ ని వేసి బాగా కలిపి ఆ కలర్ అంతా వాటర్ లో బాగా కలిసిపోయిన తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి। పావు వంతు కప్పు నీళ్ళల్లో 6 నుండి 7 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ పడుతుంది। 1/2 టీ స్పూన్ కలర్ వేసుకుంటే కొంచెం కలర్ తక్కువ అనిపిస్తే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు। ఓకేనండి, గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది। దీని కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎండలో ఎండబెట్టేసుకుందాము। ఇప్పుడు మనం లెమన్ లో తీసుకుందాము। ఇది కూడా సేమ్ ఇంతకుముందు చేసుకున్నట్టే 1/2 టీ స్పూన్ కలర్ వేసుకుని వాటర్ లో బాగా కలుపుకున్నాక కార్న్ ఫ్లోర్ 6 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి। కొంచెం పల్చగా అనిపిస్తే ఇంకో స్పూన్ వేసి కలుపుకోవచ్చు। రెడీ అయిపోయిందండి। స్పూన్ పెడితే ఇలా గట్టిగా అనిపిస్తుంది కదా, రెడీ అయిపోయినట్టే। దీని కూడా ప్లేట్ లో వేసుకొని ఎండలో ఎండబెట్టేసుకోవాలి। ఇప్పుడు మన లాస్ట్ కలర్ వచ్చేసి కేసర్ yellow। ఇది కూడా సేమ్ అలాగే 1/2 టీ స్పూన్ కలర్ వేసి చాలా ఈజీ అండి ఈ కలర్స్ ని తయారు చేసుకోవడము। కొంచెం ఓపిక ఉండాలి కానీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। పిల్లల నోట్లోకి వెళ్ళినా భయపడాల్సిన అవసరం ఉండదు। బాగా కలిపి 6 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి అది కూడా కలిపి దీని కూడా ఇలా ఎండలో ఎండబెట్టేసుకోవాలి। ఓకేనండి, ఈ 4 కలర్స్ రెడీ అయిపోయినాయి కదా। ఇప్పుడు ఈ కలర్స్ అన్నింటిని ఎండలో ఎండబెట్టేసుకుందాము। ఒక 2-3 అవర్స్ పాటు ఎండలో ఎండబెట్టేసుకోవాలి ఈ కలర్స్ ని।
ओके इप्पुडु 3 अवर्स इदंता बागा एंडिपोयिंदी क्रैक्स वस्तुन्नायि कदा इप्पुडु वीटिनि तीसेसुकुंदामु पौडर चेसुकुंदामु ముందుగా లెమన్ ఎల్లో కలర్ ని స్మాష్ చేస్తున్నాను కలర్ అయితే సూపర్ గా వచ్చిందండి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇక్కడ ఉండలేకుండా ఇప్పుడు బాగా స్మాష్ చేసుకున్నాం కదా జెల్లట్లో వేసుకొని కొంచెం జల్లించుకోవాలి చేతితో ఇలా ఆడించుకుంటూ జల్లించుకోవాలి येलो कलर अच्छे सूपर गा वच्चिंदी ओके नंदी येलो कलर रेडी अयिपोयिंदी इप्पुडु ग्रीन कलर नी चेद्दाम अलागे इदि कूडा इला बागा स्मैश चेसुकोनी एक्कडा उंडल लेकुंडा बागा स्मैश चेसुकोनी जल्लिंचुकोवाली ओके नंदी इप्पुडु मन ग्रीन कलर कूडा रेडी अयिपोयिंदी इप्पुडु केसर येलो कलर ने रेडी चेसुकुंदामु दीनि कूडा सेम इंतकु मुंदु चेसुकुन्नट्टे बागा स्मैश चेसुकोवाली ओक 2 मिनिट्स इला बागा स्मैश चेसुकोवाली अयिते बागा सॉफ्ट गा वस्तुंदी एक्कडा उंडल लेकुंडा वस्तुंदी स्मैश चेसुकोवडम अयिपोयिंदि कदा दीनि कूडा जल्लिंचुकुंदामु फ्रेंड्स इप्पटिवरकु मन चैनल सब्सक्राइब चेसुकुने वाळ्ळु एवरैना मीलो उंटे तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि अलागे मीकु ई वीडियो नच्चिते गनुक मी फ्रेंड्स अंड रिलेटिव्स की शेर चेयंडि मन वीडियोनि लाइक चेयंडि ओकेनंडि केसर येलो ई कलर कूडा रेडी अयिपोयिंदि सूपर गा वच्चिंदंडि ई कलर कूडा इप्पुडु रेड कलर मन लास्ट कलर रेड कलर नि प्रिपेर चेसुकुंदामु దీని కూడా సేమ్ ఇంతకు ముందులాగే బాగా స్మాష్ చేసుకోవాలి అలాగే మీరు ఈ వీడియోని ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి స్మాష్ చేసుకోవడం అయిపోయింది కదా ఇంకా జల్లించుకుందాం ఓకేనండి రెడీ అయిపోయింది ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్ని 4 కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లెమన్ yellow గ్రీన్ కేసర్ yellow రెడ్ కలర్ ओके फ्रेंड्स मीरु कूडा मी इंट्लो तप्पकुंडा ट्राई चेयंडी अलागे लाइक शेयर एंड कमेंट चेयंडी सब्सक्राइब चेयडम मात्रं असलु मर्चिपोकूडदु